దీనికి మనసాయ నమహకు గౌతమ్ మీనన్ చెప్పిన తర్వాత ఇంకా ఇంకా ఎవరెవరు మీకు అప్రిషియేషన్? సుకుమార్ గారండి, సుకుమార్ గారిని బిగ్గెస్ట్ ఫ్యాన్. ఓకే, నేను ప్రపంచంలో ఎవరినన్నా ఎంత ఎక్కువ లవ్ చేస్తాను ఒక ఫిల్మ్ మేకర్ అంటే మరి సుకుమార్ సార్. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగా, ఆర్యా నుంచి నేను ఆయన ఫ్యాన్. అంటే నాకు పన్నెండేళ్ళు ఆర్యా చూసినప్పుడు. ఓకే, ఆ రోజు నుంచి నేను ఫ్యాన్ ఆయనకి. ఓకే, సో ఆయన లైఫ్లో మీట్ అవ్వలేకపోయినా ఇప్పుడు. మనసానమా అన్నది తీసిన తర్వాత అసలు ఆ సినిమా తీసిందే సుకుమార్ గారి కోసం. ఓకే, ఆ సినిమా తీసి సుకుమార్ గారికి చూపించాలి అని 6 నెలలు తిరిగా, దొరకలేదు. ఇండస్ట్రీలో ఎవరైనా పట్టుకున్న సార్కి పంపించండి, సార్కి పంపించండి, సార్ చూడాలి ఈ సినిమా, నేను కష్టపడి తీశాను, ఇట్స్ లైక్ మై లవ్ లెటర్ టు సుకుమార్ గారు, ఐ హ్యావ్ టు షో ఇట్. అవ్వలేదు, పంపించి అవి అప్లోడ్ చేసిన తర్వాత క్రిష్ గారు కాల్ చేశారు. ఓకే, క్రిష్ గారు కాల్ చేసి మిడ్ నైట్ వీడియో కాల్ చేశారు. అమ్మ మధ్యాహ్నం నుంచి నీ నెంబర్ కోసం ఎత్తుకుతానమ్మా, చాలా బాగా తీసావు సినిమా, నువ్వు నమ్మో నేను చెప్తే నేను ఐ సెండ్ యూ ది చాట్, నేను ఎవరినన్నా అడిగాను అని చెప్పి స్క్రీన్ షాట్స్ పంపారు. సో ఐ స్పోక్ టు ఐ ఆస్క్ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్ యువర్ కాంటాక్ట్, బ్రిలియంట్గా తీసావు అది ఇది అని చెప్తే, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చిన్న ఫేవర్ చేస్తారా, 6 నెలల నుంచి తిరుగుతున్నాను సార్ సుకుమార్ గారు చూపించాను, వర్కౌట్ అవ్వలేదు, మీరు కనెక్ట్ చేయగలుగుతారా అని అడిగితే ఇమీడియట్లీ 1 మినిట్ ఆగు అని చెప్పి మిడ్ నైట్ 2 గంటలకు 3 గంటలకు అర్ధరాత్రి సుకుమార్ గారిని కనెక్ట్ చేశారు నాకు. సుకుమార్ గారు దీపక్ చాలా ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు నాకు, అన్నప్పుడు చూడలేదు సినిమా ఇంకా. ఓకే, సో సుకుమార్ గారి బెస్ట్ ఫ్రెండ్ హీ పాస్డ్ అవే ఆ వీక్. ఓకే, సో ఆయన నేను కొంచెం ట్రామాలో ఉన్నాను, బట్ నీ సినిమా వచ్చింది చాలామంది ద్వారా నాకు వచ్చింది, నేను చూడలేకపోయాను, ఫస్ట్ 1 మినిట్ చూశాను, తర్వాత నాకు ఏదో ఇష్యూ వచ్చి నేను పెట్టేసేలా తర్వాత బిజీ అయిపోయాను, అయినాను, నేను కొంచెం ట్రామాలో ఉన్నా, దిస్ వీక్ ఐ విల్ వాచ్ అండ్ కాల్ యూ అని చెప్పారు. అండ్ 4-5 డేస్ తర్వాత చూశారు సినిమా, చూసి అర్ధరాత్రి 4:30 మర్లీ మార్నింగ్ 4:00-5:00 మెసేజ్ ఉంది. డైరెక్షన్ అంతా కూడా అదే ఉంటుంది సార్, అర్ధరాత్రి తర్వాతనే ఫోన్లు చేస్తూ ఉంటారు. 4-5 గంటలకి నేను లేట్గా లేచా, లేచిన పెద్ద మెసేజ్ ఉంది, అద్భుతంగా అనిపించింది నాకు సినిమా, నువ్వు లేచాక నాకు మెసేజ్ పెట్టి ఐ వాంట్ టాక్ టు యూ. సో అయిన తర్వాత నేను లేచాక, సార్ మీరు ఇప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేయండి అని పెట్టగానే ఈ కాల్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ వీ స్పోక్ ఫర్ ఆల్మోస్ట్ 3 అవర్స్ టాక్, పెద్ద కాల్. సో ఆయన ఒక్కొక్క షార్ట్ గురించి ఎలా తీసావు ఈ సినిమా, ఇంత న్యాచురల్గా ఎలా ఉంది, ఇంత రియలిస్టిక్గా ఎలా ఉంది, ఇంత బ్రిలియంట్గా, చాలా విషయాలు చాలా మాట్లాడాం అనమాట. మాట్లాడిన తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తా, సినిమా చేస్తావు నాతో అని అడిగారు. ఫస్ట్ కాల్ అడిగినప్పుడు ఆయన యాక్చువల్ హైడ్ అండ్ సీక్ అనే సినిమా కూడా ఆయన చూసి నేను మాట్లాడాయనతో ఫోన్లో కాన్వర్సేషన్, యుఎస్లో ఉన్నప్పుడు. సార్ యాక్చువల్లీ మీకు గుర్తులేదనుకుంటే 2017లో నేను ఒకసారి మాట్లాడాను సార్ మీతో, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, మీరు నాకు కాల్ మనం వీ హ్యాడ్ ఎ చాట్ అదంటే, అది ఒక బంగ్లాలో ఉంటుంది హారర్ సినిమా కదా దయ్యం ఉంటుంది అని అడిగారు ఆయన. నాకు అది మైండ్లో ఉంది, ఇంకా మర్చిపోలేకపోతున్నా కదా, నువ్వేనా తీసింది అది అని అడిగాడు. అది నేనే సార్, ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మీరు ఫోన్ నెంబర్ మార్చేశారు, నాకు ఎప్పుడు దొరకలేదు మీరు, నేను ఇంత కష్టపడ్డాను ఇప్పుడు అని చెప్తే అయ్యో అది హారర్ తీసి లవ్ స్టోరీ ఎలా తీసావు, ఏదో ఒకదానిలోనే స్ట్రెంగ్త్ ఉంటుందో డైరెక్టర్కి, రెండు తీయలేరు, ఇది ఈ యాంగిల్ ఇది బాగుంది, యాంగిల్ అది బాగుంది అని నాకు ఫుల్ అప్రిషియేట్. నేను అనుకోలేదు అసలు ఇవ్వ సేమ్ గై డిఫరెంట్ సినిమా తీసింది అన్నప్పుడు, ఇంకా మేము ఆ రోజు నుంచి రోజు మాట్లాడడం. అప్పుడు నేను ఇంకా ఆయనకి చెప్పడం, నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ సార్, ఇట్ ఈస్ నాట్ మిమ్మల్ని కలవడం కోసమే సినిమా తీశాను అది, ఇంకా చాట్. ఇంకా ఆ రోజు నుంచి సుకుమార్ గారు ఇప్పుడు నాకు ఈజ్ మై వెల్విషర్, లైక్ నాకు ఏం కావాలన్నా ఏం మాట్లాడినా సరే చేద్దాం అనుకుంటున్నా, ఇలా మీరు చెప్పండి అంత ఇంకా క్లోజ్ అయిపోయాను. సుకుమార్ గారి తర్వాత ఇంకెవరి నుంచి వచ్చినాయండి అప్రిషియేషన్? నాకు ఆల్మోస్ట్ అనుష్క శెట్టి గారు. ఓకే, షీ షేడ్ లైక్ బ్రిలియంట్గా ఉంది సినిమా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రమోట్ చేశారు తను. సాయి పల్లవిలో ఏమన్నా సార్? సాయి పల్లవి సినిమా చూసింది కానీ షీ లైక్ ఇట్ వెరీ మచ్. షీ మెసేజ్ చేసింది చాలా బాగుంది చాలా గొప్ప. నేను శేఖర్ గారు ఏమన్నారు? శేఖర్ గారు చూడలేదు సినిమా. శేఖర్ గారితో కంప్లీట్ కనెక్షన్ కట్ అయిపోయింది, మీకు ఏమో తెలిసి ఒకసారి చెప్పండి. ఒకసారి శిష్యుడు ఓకే, మనసాయ నమ్మకు ఫస్ట్ అవార్డు ఏది, ఎప్పుడు, ఎక్కడి నుంచి? ర్యాలీ స్టూడియోస్ హాలీవుడ్ ఇండిపెండెంట్ షార్ట్ అవార్డ్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్, ర్యాలీ అని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టూడియోస్ ఇన్ హాలీవుడ్. ఎప్పుడు అది 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఓల్డ్. సో అక్కడ నుంచి వచ్చింది ఫస్ట్ అవార్డు, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అంటే మీకు ఎంట్రీస్ 8,000-10,000 ఎంట్రీస్ వచ్చిన ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు వచ్చింది మనకు ఫస్ట్. ఊహించేవాను అసలు మనసాయన మా సినిమా తీసినప్పుడు వరల్డ్లోనే అత్యధిక అవార్డు అవుతుందని చెప్పి అవార్డు వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అవార్డు నాకు అవార్డ్స్ అంటే ఇష్టం లేదండి. ఓకే, అవార్డు సినిమాలు అంటే నాకు ఒక చిన్న చూపు యాక్చువల్లీ. నేను పోస్టర్ మీద లారెల్స్ చూస్తే ఎవరు చూస్తాడు ఈ సినిమా అనుకునే టైప్. కరెక్ట్, అదే డైరెక్టర్గా మీరు అవార్డు సినిమాలు తీయడం, కమర్షియల్ సినిమా తీస్తే డబ్బులు వస్తాయి, అవార్డు సినిమాలు తీస్తే ఇట్లాంటి సినిమాలు తీస్తే అవార్డ్స్ వస్తాయి. సో మీరు కమర్షియల్ అనుకున్నారు కానీ కమర్షియల్ జానర్ కాదు కదండి మనసాయన మహా.
మనసు అంటే లవ్ స్టోరీ ఎప్పుడు కమర్షియల్ అండి, ఇట్స్ ఆల్వేస్ కమర్షియల్. ఇది టెక్నిక్ ఫీల్ గుడ్ నేను కమర్షియల్ ఇన్ ద సెన్స్ నేను బిలీవ్ చేసాను. ఇప్పుడు శేఖర్ గారి సినిమాలు కమర్షియల్ కాదంటే నేను ఒప్పుకోను. ఆయన ఫీల్ గుడ్ సినిమాలు తీస్తారు. ఓకే, సో బట్ ఏంటంటే అది జనాలు కనెక్ట్ అయిందంటే కమర్షియల్. కనెక్ట్ అవ్వకపోతే ఆ ఏదో అవార్డు వచ్చిందంటే ఎవడు చూడు సినిమా, అంటే ఏదో అవార్డు వచ్చిందంటే చూద్దాం రా సినిమా అని ఎవడు థియేటర్కి వెళ్ళాడు. నాకు కామెడీ ఉందా, ఎంటర్టైన్మెంట్ ఉందా, ఫీల్ ఉందా, ఇలా ఎత్తుకొని వెళ్తారు. ఫీల్ కూడా ఒక కమర్షియాలిటీయే, ఫీల్ క్రియేట్ చేయడం కూడా కమర్షియాలిటీయే. ఇప్పుడు గౌతమ్ మీనన్ గారు 100 కోట్ల సినిమాలు తీయకపోవచ్చు, కానీ ఆయన తీసిన సినిమా 10 కోట్లు తీస్తే 15 కోట్లు వచ్చినా కూడా అది హిట్ సినిమా. అలా ఆయన సినిమాలు కూడా ఫీల్ గుడ్ సినిమా, ఆయన కమర్షియల్ ఫిల్మ్ మేకరే. ఓకే, అంటే దీపక్ రెడ్డి కమర్షియల్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారా, ఇలాంటి ఫీల్ గుడ్ తీసి అవార్డ్స్ విన్నింగ్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారు? బ్యాలెన్స్ చేయాలని, అవార్డ్స్ తీయాలని అయితే ఎప్పుడు లేదు. ఓకే, నాకు నచ్చిన సినిమా, నా మనసుకు నచ్చిన సినిమా తీద్దాం అనుకుంటున్నా, అది ఆడియన్స్కి కూడా నచ్చాలి, దట్ ఈజ్ మై గోల్. అంటే కమర్షియాలిటీ